వైరల్ ఫీవర్ నుండి ఉపశమనం కలిగించే సహజ ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా వ్యాపించే వ్యాధులు, ఋతు మార్పుల వలన సంక్రమించే వ్యాధులు మరియు వైరల్ ఫీవర్ వంటి సంక్రమణలు మనలో చాలా మందిని వ్యాధుల బారిన పడేలా చేస్తాయి. ప్రతిసారి వైరల్ జ్వరం రాగానే మనం వివిధ రకాల యాంటీబయోటిక్ మందులను, అలోపతి మందులను వాడుతుంటాము. వైరల్ ఫీవర్ ను తగ్గించుటకు చాలా రకాల సహజ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మరైతే వైరల్ ఫీవర్ ను తగ్గించే కొన్ని రకాల సహజ ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తిమీరతో చేసిన టీ. ఒక చెంచా కొత్తిమీర విత్తనాలను ఒక గ్లాస్ నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా వేడి చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దీనికి కొద్ది పాలు మరియు చక్కెర కలపాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని తాగటం వలన వైరల్ ఫీవర్ తగ్గుతుంది. కొత్తిమీర విత్తనాలు అనేక విటమిన్ మరియు ఫైటో న్యూట్రియంట్స్ అధిక మొత్తంలో ఉండి శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీనితో పాటుగా వీటిలో ఉండే యాంటీబయోటిక్ సమ్మేళనాలు మరియు పోషక అస్థిర నూనెలు సమర్థవంతంగా వైరల్ ఫీవర్ ను తగ్గిస్తాయి. తులసాకులు. 20 తాజా తులసాకులను తీసుకుని వాటిని బాగా శుభ్రపరిచి 1 లీటర్ నీటిలో కలపాలి. సగం చెంచా లవంగాల పొడిని ఈ మిశ్రమానికి కలపాలి. ఈ మిశ్రమాన్ని నీరు సగం వచ్చే వరకు వేడి చేయాలి. వైరల్ ఫీవర్ ఉన్న వ్యక్తి ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ డికాషన్ను తాగటం వలన సమస్య నుండి ఉపశమనం పొందుతారు. వైరల్ ఫీవర్ ను తగ్గించడంలో తులసాకులు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. తులసాకులు యాంటీబాక్టీరియల్, రోగక్రిమి నాశక, యాంటీబయోటిక్ మరియు ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ గుణాలను కలిగి ఉండే తులసి వైరల్ ఫీవర్ ను శక్తివంతంగా తగ్గిస్తుంది. పొడి అల్లం. 2 సాధారణ పరిమాణంలో ఉన్న పొడి అల్లం ముక్కలను 1 కప్ నీటిలో కలిపి బాగా వేడి చేయాలి. మిశ్రమం చల్లారిన తర్వాత రోజులో 3 నుండి 4 సార్లు దీనిని తాగటం వలన వైరల్ ఫీవర్ మరియు వాటి లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు. అల్లం వలన కలిగే ప్రయోజనాల కారణంగా దీనిని పవర్ హౌస్ గా పేర్కొంటారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉండే అల్లం వైరల్ ఫీవర్ ను త్వరగా తగ్గిస్తుంది. వైరల్ ఫీవర్ తో బాధపడేవారు అల్లం ను తేనెతో కలుపుకుని తినటం వలన ఈ జ్వరం వలన కలిగే అసౌకర్యాల నుండి ఉపశమనం అందిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.